మూసి ప్రక్షాళనకు మరో ముందడుగు పడింది. రేపటి నుంచి మూసి పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలు తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతగా నదీ గర్భంలోని ఆక్రమణలు తొలగించున్నారు. ఈ క్రమంలో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు పునరావాసం కల్పించడంపై దృష్టి సారించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో పిల్లి గుడిసెల్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూసి పరివాహక ప్రాంత నివాసితులకు కేటాయించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ సుమారు 12,000 ఆక్రమణలు ఉన్నట్లుగా గుర్తించారు. నదీ ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఇక్కడి ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రాకు బాధ్యతలు అప్పగించారు. మూసి నదీ సుందరీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించిందని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మూసి పరివాహక ప్రాంతాలను ఆక్రమించి నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేయిస్తామని తెలిపారు. వారికి పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని అన్నారు. మూసి పరివాహక ప్రాంత ప్రజలకు సరిపడా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయన్నారు. మూసీ నది ప్రక్షాళన పునర్నిర్మాణంతో హైదరాబాద్ రూపురేఖలు మారుతాయంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మూసీ సుందరీకరణకు నడుం బిగించిన రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమించి నివాసం ఉంటున్న పేద ప్రజలకు పునరావాసం కల్పించేందుకు నడుం బిగించింది. అందులో భాగంగానే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే పేద ప్రజలకు అలర్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మలక్పేట అలాగే ఎల్బీనగర్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ అది ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. మంత్రులు మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు ఎలా చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి ఈ ప్రణాళికలన్నీ తయారు చేశారు. దానికి సంబంధించి గోదావరి నీళ్లను తీసుకురావడం కావచ్చు, ఆ పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా ఒక ఉపాధి అవకాశాలను మెరుగుపడే విధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెరిగే విధంగా చేయడానికి సంకల్పం చేసుకున్నారు. అందులో ముందు పునరావాసం అనేది కార్యక్రమం ముందు ప్రారంభం కావాలి, అక్కడ వాళ్ళందరూ రిహాబిటేట్ చేయాలి కాబట్టి దానిలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరినీ సహకరించమని సందర్భంగా కోరుతాను. పాత నగరం అనేటువంటిది కాకుండా దాన్ని మళ్ళీ పునర్వైభవ నగరంగా తీర్చిదిద్దబోతున్న ఈ ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. అంటే మొత్తం ఎన్ని చూశారు, ఎన్ని ఖాళీ ఉన్నాయి? ఖాళీ ఉన్నది, దాని లెక్క అంతా కంప్లీట్గా ఉంది. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళకి అవసరమైనవి ఉన్నాయి, లేకపోతే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే బాధ్యత మాకు సంబంధం. అంటే టూరిస్ట్ ప్లేస్గా చేస్తారా మూసిని? ఎట్లా చేస్తారు? అన్ని రకాలుగా పర్యావరణ, వ్యాపార, టూరిజం, అన్ని రకాల ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చేస్తారు. అంటే ఏం చెప్తారు, గతంలో మూసి పరివాహక ప్రాంతాలను ఖాళీ చేయించడానికి గత ప్రభుత్వాలు సాహసం చేయలేదు, మీరు చేస్తున్నారు? తప్పకుండా, ఒక ఏది కానీ ఒక కార్యక్రమం చేసేటప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి, వాటన్నిటిని నిర్ణయం చేసుకున్న తర్వాతనే ముందుకు పోయే ప్రణాళిక చేస్తాను. నడుబొడ్డున ప్రవేశిస్తున్న మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది మూసీకి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకే అందులో భాగంగానే ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే గండిపేట నుంచి మొదలు పెడితే నాగోల్ గౌరీల వరకు ఉన్న మూసీ పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా అధికారులు సర్వే పూర్తి చేయడం జరిగింది. దాదాపు 13,000 వరకు ఆక్రమణలు పేద ప్రజలు నివాసం ఉంటున్నట్టు అధికారులు లెక్కలు తెచ్చారు. ఆ 13,000 మంది ఆ ప్రజలకు ఆ డబుల్ బెడ్రూమ్ కేటాయించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడమే కాకుండా గతంలో మూసి ఏ విధంగా మంచినీటి సరస్సుగా ఉందో అలాంటి మంచినీటి సరస్సుగా మళ్ళీ మూసి నదిని తీర్చిదిద్దామని కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా ఏదైతే కళ్ళ ముందు ఎలాంటి మురుగునీరు ప్రవహించకుండా మూసి అంతా కూడా మంచినీటి ప్రవాహం ఉండే విధంగా చేస్తామని కూడా అధికారులు అంచనా వేస్తున్న ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఒడివిడిగా అడుగులు వేస్తూ మూసి వారి పర్యాహక ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తర్వాత ఒకటొకటిగా పూర్తిగా మూసి పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా విస్తరణ చేసి పూర్తిగా మంచినీటి సరస్సుగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా పర్యాటక ప్రాంతాన్ని చేయడంతో పాటు మూసి నదిలో మంచినీటి ప్రవాహాన్ని కొనసాగిస్తూ పూర్తిగా మూసి నదికి పూర్వవంతిస్తామని తెలంగాణ సర్కార్ చెప్తుంది. కెమెరాసన్ ప్రశాంత్ సత్యనారాయణ, టీవీ5.